అమ్మా కాదురా అమ్మా అమ్మా అని పిలు ఏం పిల్లాడివిరా నువ్వు అదే ఆడ పిల్లైతే ఈ పాటికి అమ్మా అని పిలిచేది మగ పిల్లాడివి నీకు బుద్ధి లేదురా అమ్మా నన్ను ఒక్కసారి నిన్ను పిలిస్తే కదా నీ నాన్న నన్ను పెళ్లి చేసుకునేది నాన్న ఆ పెసవే నేర్పు అమ్మా అనడం నేర్పు కాదు నాన్న బాబు ఎప్పుడే బాబు తప్పంతా నీలో ఉంది నీ మనసులో ఉంది మీ అక్క పొరపాటు చేస్తే తప్పంతా దాంది అనుకున్నాను అదే పొరపాటు నువ్వు చేసావు అంటే ఈ తప్పు మీది కాదు నాది లేదు నాన్న నేను ఏ పొరపాటు చేయలేదు నమ్మే ఒక పక్క నీ పెళ్లి ఏర్పాటు జరుగుతుంటే ఇక్కడ విడిచేత అమ్మ అనిపించుకోవాలని చూస్తావా ఇంతకన్నా తప్పు ఇంతకన్నా పొరపాటు ఇంకా जीवता నీలాంటి నయవంచకుని నా గడిపోక అడుగుపెట్టినటమే నేను చేసిన మహాపాపం నమ్మించి గొంతు కోసావు కదరా పోయి పో సార్ అది కాదు చెప్పేది నీకే మర్యాదగా బయటికి వెళ్తావా మెడ పెట్టుకుని నెట్టమంటావా హలో బయటికి నెట్టే ముందు ఇతను ఎవరో తెలుసుకోండి నువ్వే మాట్లాడుతురా నా నాపకం ఈ నేను తామానించిన తర్వాత తలదించుకుని ఉంచాల్సిన అవసరం నీకు లేదు నేను చెప్పే తీరుతాను ఏయ్ నువ్వేంట్రా చెప్పేది ఏ మీరు ఇప్పుడు ఇసరేసారే ఈ బిడ్డ ఎవరు అనుకున్నారు మీ మనవడు మీ పెద్ద కూతురు 9 నెలల్లో మోసి కన్న బిడ్డ మీరు తావమానించిన పౌరుషం చంపుకొని నిలబడ్డాడే ఇతనే మీ దివ్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త అంటే మీ ఇంటి అల్లుడు అల్లుడు కాబట్టి మీ అమ్మాయికి ఉద్యోగం ఇప్పించాడు ఇప్పుడు పెళ్లి కూడా చేయాలనుకుంటున్నాడు లక్షలు ఖర్చు పెట్టి మీ కొడుకు ఇంజనీరింగ్ సీట్ సంపాదించి పెట్టాడు భవిష్యత్తులో మీ కుటుంబానికి ఏ లోటు రాకూడదని ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా చేశాడు ఎవడో స్టూడెంట్ ఇవన్నీ ఎందుకు చేస్తాడండి మీ అల్లుడు కాబట్టే చేశాడు ఏంటమ్మా అలా చూస్తున్నారు అల్లుడు ఉన్నాడు మనవడు ఉన్నాడు కూతురు ఎక్కడా అని చూస్తున్నారా కన్న బిడ్డ బతికుండగానే పిండం పెట్టాడు కదమ్మా ఈ తండ్రి ఈయన ప్రేమతో పెట్టిన నాలుగు మెతుకులు తినటానికి తను ఎప్పుడు వెళ్ళిపోయిందమ్మా ఏంటి సార్ ఆలోచిస్తున్నారు ఇప్పుడు మీ ఇష్టం ఎన్ని కర్మలు చేసుకుంటారో చేసుకోండి ఎన్ని పిండాలు పెట్టుకుంటారో పెట్టుకోండి ఇంకా ఎందుకు రా ఇక్కడ నిలబడ్డావు చదువు జ్ఞానాన్ని పెంచుతుంది అందరికీ చదువు చెప్పి చెప్పి ఈయనకున్న జ్ఞానం ఎప్పుడో పోయిందిరా రేయ్ కన్న కూతురు బతికుండగానే కర్మ చేసిన ఆయన అల్లుని తీసుకుని నెత్తి మీద పెట్టుకుంటాడు అనుకుంటున్నావా అసలు ఎలాంటి మనుషులతో అనుబంధం పెంచుకోవాల్సిన కర్మ నీకు లేదురా పద అమ్మ లేని వాడైపోయాడు
అక్క పోయిన తర్వాత బాబ కూడా ఇంకో పెళ్లి చేసుకోకుండా తన బిడ్డ కోసమే బతుకుతున్నాడు అతను పొరపాటున మరో పెళ్లి చేసుకొని ఉంటే ఆ భార్యగా వచ్చే మనిషి బాబుని సరిగ్గా చూసుకోకపోతే బాబుకి అమ్మే కాదు తండ్రి కూడా దూరం అయిపోయేవాడు అందుకే బావ లాంటి మంచి మనిషికి తోడుగా ఉండి అమ్మలేని అక్క బిడ్డకి అమ్మగా ఉండిపోవాలని ఆశపడ్డాను అది తప్పనన్న ఇంకా అది తప్పేని మీరనుకుంటే నేనేం చేయాలి మీరే నిర్ణయించండి నా దగ్గర పాఠాలు నేర్చుకుని నాకే గుణపాఠం నేర్పి